కట్టడాలకు గ్రానైట్ తో పాటు ఇసుకరాయి కూడా వాడిన సందర్భాలు అనేకం ఉన్నాయి. పెద్ద పెద్ద కోటలు, బుర్జులు, భవనాలు ఇసుకరాయితో కట్టారు. రాజస్థాన్, మధ్యప్రదేశ్, గుజరాత్ రాష్ట్రాల్లో కూడా ఇసుక రాతితో కట్టిన ప్రాచీన కట్టడాలు ఉన్నాయి. ఇసుక రాతితో కట్టిన అతి ప్రాచీన కట్టడాల్లో కాంచీపురంలోని కైలాసనాథర్ ఆలయం ఒకటి. అద్భుతమైన శిల్పకళా నైపుణ్యంతో శివరూపాలను, స్వరూపాలను అడుగడుగున కళ్ల ముందు నిలిపే ఈ ఆలయం 1200 ఏళ్ల క్రితం ఇసుకరాయితో కట్టారు. ఐక్యరాజ్య సమితి అరుదైన ప్రాచీన కట్టడాల పరిరక్షణ జాబితాలో ఉన్న ఈ ఆలయాన్ని పల్లవరాజు నరసింహన్ వర్మ నిర్మించాడని చెప్తారు. అప్పట్లో కాంచీపురంలో ఉన్న ఆలయాలన్నీ గ్రానైట్తో నిర్మించిన, దీన్ని మాత్రం శాండ్ స్టోన్తో కట్టారు. కోరమండల్ సముద్ర తీరంలో అప్పట్లో ఈ రాయి విస్తృతంగా దొరికేది. అడుగడుగున అద్భుత అనిర్వచనీయమైన శిల్పకళా నైపుణ్యంతో కట్టిన ఈ ఇసుకరాతి ఆలయం శిల్ప సౌందర్యాన్ని మీరు కూడా ఒకసారి చూసేయండి. దీప్తి నర్సింగ్ హోమ్ ప్రఖ్యాతిగాంచిన పీజీఐ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ చండీఘర్ లో ట్రైనింగ్ పొందిన డాక్టర్ ఎస్ సుమతి, గైనకాలజిస్ట్, ప్రసూతి మరియు గర్భకోశ వ్యాధి నిపుణురాలు, గత 28 సంవత్సరాలుగా మన నెల్లూరులో అత్యాధునిక వైద్య సేవలు అందిస్తున్నారు. ప్రత్యేకతలు 4 జనవరి, హై రిస్క్ ప్రెగ్నెన్సీ, బీపీ, షుగర్ ఉన్నవారికి స్పెషల్ కేర్ తో డెలివరీ చేయబడును. గర్భ సంచి పుండ్లకు, నీటి బుడగలు, పీసీఓడి మరియు ఋతుచక్ర సమస్యలు ఉన్నవారికి ఆపరేషన్ లేకుండా క్రయో మరియు మందుల ద్వారా నయం చేయబడును. పిల్లలు లేని వారికి ప్రత్యేక చికిత్స ఇవ్వబడును. అత్యాధునిక వసతులతో ఆపరేషన్ థియేటర్, లాప్రోస్కోపీ, హిస్ట్రోస్కోపీ, కాల్పోస్కోపీ మరియు క్రయోథెరపీ కలదు. అన్ని రకాల లాప్రోస్కోపిక్ ఆపరేషన్లు చేయబడును. మా వద్ద అన్ని కంపెనీల హెల్త్ ఇన్సూరెన్స్ సౌకర్యం కలదు. సంప్రదించండి డాక్టర్ ఎస్ సుమతి, ప్రసూతి మరియు గర్భకోశ వ్యాధి నిపుణురాలు. డాక్టర్ ఎస్ లోకనాథం, జనరల్ వాస్కులర్ సర్జన్, దీప్తి నర్సింగ్ హోమ్, మధురా స్వీట్స్ ఎదురుగా, బృందావనం, నెల్లూరు.